చేసి బయటకు వచ్చాక ఎప్పుడైనా ఆల్రెడీ టెలికాస్ట్ అయిన వీడియోస్ ఏమైనా చూసారా, ఎపిసోడ్స్ చూసి మీకేమైనా అనిపించిందా, ఫుటేజ్ని ఏమైనా మ్యానిపులేట్ చేసి ప్లే చేశారా, యాక్చువల్లీ ఇక్కడ ఇలా చేయలేదు, ఇలా నేను ప్రజెంట్ చేయలేదు అని? ఎందుకంటే చాలామంది బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే, యాక్చువల్లీ మాకు తెలియదు ఇలా చూపిస్తారని, మేము ఇలా చేయలేదు, ఇక్కడ కట్ చేశారు, ఇలా వేరే విధంగా చూపించాను. అన్నీ చూడలేదు నేనేది, నేనేది కొన్ని కొన్ని మమ్మీ చెప్పింది కొన్ని చూశాను. మా అమ్మ అప్సెట్ అయింది, కొంతమంది కంటెస్టెంట్స్ బ్యాక్గ్రౌండ్లో నాకు కొంచెం మాట్లాడే విషయం ఎగతాలు చేసినాయి కొన్ని. అవి కొంచెం ఎవరు చేసి చెప్తారా అంటే, ఎవరి మాటలు చాలా బాధ పెట్టాయి మిమ్మల్ని. అంటే నాకు 9th వీక్ ఆల్మోస్ట్, ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా వచ్చేస్తున్నాను హౌస్ నుంచి వచ్చేస్తున్నాను. వీక్ బిఫోర్ వీక్ మాకు విలన్ టాస్క్ అయింది, 10th వీక్ 9th వీక్ గుర్తులేదు. ఆ వీక్ విలన్ టాస్క్, విలన్ హీరో టాస్క్ అయినప్పుడు నాకు అప్పటికి వర్టిగో సివియర్గా ఉంది. ఓకే, ఆ వీక్ చాలా చాలా హై లెవెల్లో ఉంది. ఆ టాస్క్ ఆ వీకెండ్ అయిపోయి నా మన బిగ్ బాస్ పిలిచి నన్ను సీక్రెట్ రూమ్ పంపించారు, నన్ను చెకప్ పంపించారు అప్పుడే. సో ఆ టాస్క్ అప్పుడు ఐ వాస్ లైక్ నా ఐస్, ఇప్పుడు మేము చూసినా సరే నా ఐస్ కొంచెం లైట్ అప్పుడు ఎక్కడ అంటే ఈ ఐస్ ఆల్మోస్ట్ ఇంకా చిన్నదైపోయింది. ఆల్మోస్ట్ చాలామంది అబ్జర్వ్ చేశారు. అందులో నేను నా పనిని చేసుకుంటున్నాను అప్పటికి. అక్కడ తాళాలు ఎవడో మా తాళాలకి కాజల్ ఇది రాసింది, మైదాపిండి రాసింది. నేను ఒకసారి క్లీన్ చేసాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా, నాకైతే చెక్ చేసుకుని అలవాటు. చెక్ చేసుకుంటున్నప్పుడు అంటే నీ మెడలో ఇది, నేను అక్కడ చూసుకుంటున్నాను. అక్కడ వాళ్ళు మానస్ సంథింగ్ ఇంకొక గ్యాంగ్ కూర్చున్నారు. మానస్ ఇలాగ అన్నారు, ఇటు ఇలాగ ఓపెన్ చేసుకుని కళ్ళు చూస్తే పాపం కీస్ ఓపెన్ అయిపోతాయా కళ్ళతో, పెద్ద ఇటు పెద్ద వీటికి పవర్ ఏదో ఉన్నట్టుగా కళ్ళు అంటుంటారు, సంథింగ్ ఏదో ఎగ్జాంపుల్ చేస్తూ మాట్లాడాడు. అది అంటే అప్పటికి నేను సఫర్ అవుతున్నాను వాటికి, మా అమ్మకి టెన్షన్ ఉంటుంది కదా, మా అమ్మకి, మా అమ్మ అది చూసి ఇంకా ఫీల్ అయిపోయింది, బాధపడింది. మా అమ్మ ఒక టైప్ ఆఫ్ ఫీల్ అయింది, అది చెప్పింది అలా చేయడం నాకు నచ్చలేదు అని చెప్పి. ఏ నాకు తెలియదు కదా అంతే, నాకు మీ ఫ్రెండ్ నాతో డైరెక్ట్ అనలేదు అని తను నాతో అన్న మాట, మానస్ నాతో ఫస్ట్ వీక్ అన్నమాటే, నెవర్ ఎవర్ బిచ్ ఆన్ ఎనీ వన్, వాళ్ళని ఎప్పుడు ఎగతాలు చేయకూడదు అని చెప్పి నాతో అన్నాడు ఫస్ట్ వీక్. నాతో అన్న ఫస్ట్ వీక్ గుర్తుంది, ఫస్ట్ వీక్ 3rd డే మీతో చెప్పారు, నామినేషన్ అయితే నెక్స్ట్ రోజున గుర్తుంది. అయినా ఫస్ట్ మాట నెవర్ డూ దాట్ ఎవర్ అని చెప్పారు, బ్యాక్ బిచ్చింగ్ అలా చేయకు, ఎవరి గురించి ఎగతాలు చేయకు అన్నాడు. అలాంటి పర్సన్నే ఎగతాలు చేశారు అది నా వర్టిగో, నా ఇష్యూ గురించి ఒక ఆ ఇష్యూ వల్ల నేను హౌస్ నుంచి వెళ్ళిపోయాను. చాలా పెద్ద మైనస్ పాయింట్, మైనస్ పాయింట్ నాకు చాలా ఇది అయింది. అంత మైనర్ గా అంత మేజర్ సపోర్ట్ అవుతున్నాను నేను, బయటకు వచ్చింది వాంతులే. ఆ బిఫోర్ డే కూడా వాంతులేని సన్ని, అంతకు సన్నీకి నాకు గొడవ లేదు, బట్ సన్ని వచ్చి ఫీల్ అయ్యాడు. అలాంటి సివియర్ గా ఉంది, లైక్ ఐ మొత్తం తిరుగుతుంటే అలాంటి సఫర్ అవుతా ఆడుతున్నా సరే మైండ్ నువ్వు ఎంకరేజ్ చేయక్కల్లా బాగా, అంటే మామూలుగా అట్లీస్ట్ కామెంట్ వేయొచ్చు కానీ దాని గురించి ఎగతాళి చేస్తూ సఫర్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అంటే. ఇప్పుడు మీ అందరికి తెలియదు, ఇప్పుడు మానస్ గురించి ఎందుకు నువ్వు అని కొంతమంది అడుగుతున్నాను నన్ను క్వశ్చన్స్ కామెంట్లో, నువ్వు మంచోడి ఎందుకు మానస్ గురించి అలాగ అన్నావు అండి. మంచోడినే అండి, ఇప్పుడు మీకు మానస్ నచ్చారు, నాకు నచ్చాల్సిన అవసరం లేదు, అందరికి నచ్చాల్సిన అవసరం, నాకైతే నచ్చాల్సిన అవసరం లేదు. నాకు కొన్ని కొన్ని కామెంట్స్ అంటే నా మీద నీ సఫర్ అవుతున్నప్పుడు నా మీద అంటే నాకు నచ్చదు. అండ్ నీ సీక్రెట్ రూమ్ నుంచి చూశాను కొన్ని ఎపిసోడ్స్, నా గురించి నేను ఎందుకు మ్యానిపులేట్ చేశానంటే కాజల్ మ్యానిపులేట్ చేసి పలానా నామినేట్ చేయి, ఇల్లు నామినేట్ చేయి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పడం ఓడి బాబు నువ్వు చూసావా, నువ్వు విన్నావా, నువ్వు ఎలాగ ఇచ్చేస్తావు స్టేట్మెంట్ పబ్లిక్ డొమైన్ షోలో? నువ్వు చెప్పేదాన్ని మానసే అది చూసి నేను అడిగాను, అదే అన్నాను. నేనేమన్నా పాజిటివ్గా చెప్పాను, సరే తన గేమ్ ప్లాన్ అనుకుందాం. నేనేమన్నాను మానసు చేయకు ఎందుకు అని చెప్పి గొడవలేదు, నీ గేమ్ ప్లాన్ అనుకున్నా. ఓకే ఫైన్, నీ గేమ్ ప్లాన్ బాగుంది, సరే ఓకే ఫైన్, నువ్వు ఆ గేమ్ ప్లాన్లో వచ్చావేమో, సో నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు, ఓకే ఫైన్, అట్లీస్ట్ గేమ్ ఆడుతున్నావు కదా. నేనేమన్నాను రవిని అంటున్నావు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ మ్యానిపులేషన్ అని, రవి బాబు నువ్వు రవి అవును. నాకు వర్టిగా వచ్చి ఆ రోజు మొత్తం నాకు అవుట్ ఆఫ్ మైండ్, అవుట్ ఆఫ్ లో ఉన్నా, కాన్షియస్లో సరిగా లేరు అసలు. సరిగ్గా నేను ఏంటంటే అసలు పడుకోవాలని నుంచోలా తెలియట్లా, అంత పొజిషన్లో ఉన్నాను. అలాంటివన్నీ నన్ను పట్టుకొని ఇలా అన్నాడు, నాకు ఇరిటేషన్ వచ్చింది, ఆబ్వియస్లీ ఇరిటేషన్ వస్తుంది. అవును, అంత తప్పేముంది, నేను అంటాను ఒక మాట, ఇప్పుడు ఆయన అన్నప్పుడు మేము బేట్ చేసాం కదా, ఇప్పుడు నేను అంటాను నాకు టైం వచ్చింది అంటాను.
అయ్యో ఆడడానికి ఎంతో కష్టపడి ఇంత దూరం వస్తాము ఇలా అవుతున్నాడని అనకపోయినా పర్లేదు కానీ మాకు చేయదు. అదే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మనిషిని బ్యాక్ బిచింగ్ చేసి లేకపోతే అతన్ని బ్యాక్ స్టాపింగ్ చేసి చేస్తే యూ క్యాన్ సే వాట్ ఎవర్ ఇలా అనుకున్నా ఇలా అనుకున్నా అని చెప్పి నేనా పని చేసుకుంటున్నాను ఎట్లా చేసావు, దట్స్ రాంగ్. నా టైం వచ్చింది నేను అడుగుతా, క్వశ్చన్ చేస్తాను లేదా కామెంట్ చేస్తాను దాని గురించి, అది నా ఇష్టం. మీరు చేస్తున్నప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను కదా, నేను గమ్మున ఉన్నాం కదా, నేను అన్నాను అప్పుని, నేను చేస్తున్నప్పుడు మీరు వినండి. మంచి వాళ్ళంటే ప్రతి ఒక్క చోట్లలో అలానే ఉండాల్సిన అవసరం కూడా అవసరం లేదు. అదే అండి ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు నేనని కాదు, ఇప్పుడు నేను ఆవిడకి సజెషన్స్ ఇవ్వట్లే ఇవ్వట్లా, నీ దాకా వచ్చి మిమ్మల్ని తప్పు లేకపోతే తప్పు తప్పు అని చెప్తే మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, తగ్గాల్సిన అవసరం లేదు, యూ కెన్ మూవ్ ఆన్. రైట్ చేయొచ్చు, అంతే అడగచ్చు అడగచ్చు. నేను అదే చెప్తున్నాను, నా తప్పేం లేదు, ఇంకా నేను నన్ను ఇంకా ఎంత చులకంగా మాట్లాడారు, అది మాట్లాడాల్సిన అవసరం ఏంటి. అమ్మ ఏమన్నారు జస్ట్ మీతో? అమ్మ ఫీల్ అయ్యేది అప్సెట్, ఆ మాటకి అదే తన అన్న మాటలకి ఒక తల్లిగా మా అమ్మ ఫీల్ అవుతుంటే నాకెంతో బాధ. ఆమె ఏమంటుంది, ఇలా చూడాలని నాకు ఇష్టం లేదు అంటే, అంటే ఒక వర్టిగో ఇష్యూ నేను ఎంత సఫర్ అయ్యాను, సెకండ్ లాక్డౌన్ అప్పుడు నాకు వచ్చింది ప్రీవియస్ ఒకసారి వచ్చినప్పుడు. ఎంత సఫర్ నుంచింది ప్రాబ్లం చేసి మీకు ఇది? ఇది లాస్ట్ ఒకసారి క్రికెట్ ఆడినప్పుడు తగిలింది ఫస్ట్ టైం. ఓకే, డాక్టర్ ఏమన్నా అంటే ఆమె ప్రెషర్ పెట్టకు ఎక్కువ అన్నాడు. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 ఇయర్. ఓకే, ఆ తర్వాత డాక్టర్ ప్రెషర్ పెట్టకున్నాడు, బట్ అనుకోకుండా ఇక్కడ ఈ టాస్క్లో ఒక టాస్క్లో తగిలింది, చేయి తగిలింది అక్కడ. ఓకే, ఎవరిది మీదేనా? అక్కడ టాస్క్ శ్రీరామ్ది ఇలా పడిపోయినప్పుడు చేయి హ్యాండిల్ నొక్కిపోయింది, అక్కడ కొంచెం స్టార్ట్ అయింది. బట్ నేను ఓడ్చుకున్నా, ఫిఫ్త్ వీక్ స్టార్ట్ అయింది ఇది, ఫిఫ్త్ వీక్ నుంచి ఓడ్చుకుంటూ వచ్చా. 2 వీక్స్ ఎవరు చెప్పలా లైక్ వర్టిగా వచ్చానని చెప్పి. 8th వీక్కి కొంచెం సివియర్ ఎక్కువైపోయింది, అప్పుడు ఇంకా డాక్టర్స్ దగ్గర నాకు ఏదో వర్టిగా సింప్టమ్స్ వస్తున్నాయి, వాంతులు లాగా వచ్చేప్పుడు ఏమైనా మెడిసిన్ అలా తెచ్చుకోవడం జరిగిందా? పాపం బిగ్ బాస్ మంచి మంచి మెడిసిన్స్ ప్రొవైడ్ చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే, అది బయటకు వచ్చాక కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టిగా ఉన్నప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు, ఎన్విరాన్మెంటల్ నీకు ఫేవర్గా ఉండాలి, అంత సరౌండింగ్స్ నీకు నచ్చిన పనులు చేయాలి, అంటే నీకు నచ్చిన ఏం చేస్తావో అది చేసి, అంటే నీ మైండ్ అంటే రిలాక్స్గా ఉండాలి, రిలాక్స్గా చేయాలని. అంతేగాని నీ ఎన్విరాన్మెంటల్ అంతా నీకు అగేన్స్ట్గా ప్రెషర్ ఎక్కువ ఉన్నా రన్నింగ్ చేయాలంటే అదే అవ్వదు. సో అదే మీకు మామూలుగా మీకేమనిపించింది, కోపం వచ్చిందా బాధ వచ్చిందా చేసి అలా మాట్లాడడం చూస్తే? ఏం ఎక్స్పెక్ట్ చేశారు అసలు మానసు నుంచి? అంటే ఎక్స్పెక్ట్ చేయడం కాదండి, కోపం అయితే వచ్చింది, ఆబ్వియస్లీ నాకు వచ్చింది కోపం వచ్చింది. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, అదే చెప్తున్నా, నా బాధతో నేను సఫర్ అవుతున్నా, నేను మీ దగ్గర వచ్చిగో ఫలానా వచ్చిగో నాకు వచ్చి నాకు హెల్ప్ చేయండి రా లేకపోతే అని చెప్పగల. ఓకే, అలాంటి బాండ్ లేదు. ఈవెన్ హీ ఒకరోజు తనే వచ్చి నాకు మసాజ్ చేశారు, హెడ్ మసాజ్ లాగా చేశారు. ఓకే, జెన్యున్గా అనిపించిందా మీకు? జెన్యున్గా చేశారు, అక్కడ చెప్తున్నా కదా జెన్యున్గా క్లీన్ హార్ట్తో వచ్చి చేశారు. ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దాట్, థ్యాంక్స్ చెప్పాను ఆ రోజున లైక్ అనుకున్నా. అలాగా నువ్వు జెన్యున్గా వచ్చి నాకు హెల్ప్ చేసావు, నా ప్రాబ్లం చూసి, ఈవెన్ హీ నోస్ వర్టిగో ప్రాబ్లం, హీ హ్యాస్ వర్టిగో ప్రాబ్లం, తనకు కూడా ఉంది, ఉంది ప్రీవియస్గా ఉందంట. ఓ దట్స్ టూ బ్యాడ్, ఉంది కూడా ఇంకొక. యా యా, హీ హ్యాస్ వర్టిగో ప్రాబ్లం, హీ ఓన్లీ సెడ్ టు మీ నాకు ఇలా నేను ఫేస్ చేశాను అని చెప్పి. ఐ వాజ్ లైక్ ఒక టైప్ ఆఫ్ అంటే ఓకే ఫైన్ అని, అతని దగ్గర నుంచి మాట్లాడడం నాకు ఒక టైప్ ఆఫ్ నాకు అనీజీ అనిపించింది. అవునా? ఓకే, అది బాధ అనిపించింది కొంచెం, అంటే నేను తీసుకోలేకపోయా అంతే. అంటే నేను ఎందుకంటే వర్టికల్ వల్ల వచ్చేసాను అని చెప్పి నేను మనం ఏమనుకుంటే వాళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. టు బి ఫ్రాంక్ నేను వచ్చేసాక బయటకు వచ్చాక ఆ రోజున నైట్ అంతా నేను ఎవరితో మాట్లాడలే, టు బి ఫ్రాంక్ భోజనం చేయలే బయటకు వచ్చాక. బయటకు వచ్చాక ఆ రోజు నైట్ టు బి ఫ్రాంక్ ఎప్పుడంటే అంటే మేము 1 డే బిఫోర్ వచ్చాం కదా, నేను ఎవరితో మాట్లాడాలని జరగలేదు, చిరాక్గా ఉన్నాను అనమాట, డిస్టర్బ్గా ఉంటారు. ఏమి ఇచ్చినా అలాంటి, ఎందుకంటే నాకు ఈ వర్టిగా ఎందుకు వచ్చింది ఇప్పుడు అని చెప్పాను ఇంటెన్షన్లో. కొంచెం అలా అలాంటిది ఆ వర్టిగో మీద కామెంట్ చేసి చేసేసరికి కొంచెం అఫ్కోర్స్ దాన్ని కొంచెం మెంటల్గా కూడా మన బాధల అన్ని వేస్లో చూసుకుంటే వర్టిగోనే వస్తుంది, దాంట్లోనే బాధపడాల్సింది. అదే అది ఒకటి అప్సర్ అయ్యాను హౌస్ నుంచి వచ్చాక. నేను కెప్టెన్ రేస్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ కొన్ని కామెంట్స్ చేశారు, అవి చూసాను ఎపిసోడ్స్. ఏమనిపించింది చేసి మీకు? అదే అనిపించింది, ఏమో కెప్టెన్ నేను అవుతాను నా ఇష్టం, నీకు ఏం ఆడుతున్నాను దానికి అంటే చులకన మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, చులకన చులకన అవసరం లేదు, చులకనగా చూశారు చూశారు బో బాగా చాలా చులకనగా మాట్లాడేవాళ్ళు. అండ్ ఎపిసోడ్స్ చూశాను కొన్ని ఎపిసోడ్స్, అండ్ కావాలని రూల్స్ బ్రేక్ చేసేవాళ్ళు, నన్ను కావాలని పర్సనల్ కట్ చేసారు. అప్పుడు తెలిసిందా జస్సి మీకు? తెలిసి అర్థమైంది, ఐ వాస్ లైక్ కెప్ట్ అంటే నేను వెయిట్ చేశాను
వీళ్ళు ఎందుకు వెళ్ళి రూల్స్ బ్రేక్ చేస్తున్నా కావాలని చేస్తున్నారు. నేను వెళ్ళి బిగ్ బాస్ చెప్పుకున్నా మొత్తం. ఐ వెయిటెడ్ ఫర్ ది వీకెండ్. ఎప్పుడైతే నాకు ఎప్పుడైతే వచ్చింది జోష్ వచ్చిందంటే ఆ వీకెండ్ నుంచి ఆడుకోవడం స్టార్ట్ చేసా అందరి మీద, ఎక్కేసా అందరి మీదకి. అలా ఉంటే ఏమైందంటే ఆ వీకెండ్ వరకు నేను వెయిట్ చేశా, నన్ను ఎక్కేసారు, ఏంటి కెప్టెన్సీ రేసిన తొక్కేశారు, తీసేలా చేశారు, కావాలని రూల్స్ బ్రేక్ చేశారు, పడుకున్నారు, అన్నీ చేశారు. వీకెండ్ నాకు సార్ వచ్చారు, నాకు సార్ వచ్చి నుంచోబెట్టారు. అదే తప్పు ఎవరిదంటే ఫస్ట్ నేను దిగిసా, చేయత్రి సార్ నాది తప్పు అంటే ఏం నీ తప్పు అన్నాడు. ఇలా కెప్టెన్గా ఇలా రూల్స్ బ్రేక్ అయిపోయినాయి సార్ నేను చేశానంటే అది నీ తప్పు కాదు, పక్క ఇంట్లో హౌస్ మేట్స్ వాళ్ళు తప్పు, అది వాళ్ళు చేసిన తప్పుకి నువ్వు సఫర్ అయ్యో, నిన్ను జైల్లో పెట్టారు, అందరు కలిసి 2 సార్లు పనిష్మెంట్ చేశారు నీకు, వాళ్ళందరూ కలిసి తొక్కేస్తున్నారు చెప్పి, అందరు కలిసి తొక్కేస్తున్నారు. ఆ వీడియో కూడా ఉంది, ఆ వీడియో కట్ చేసి పెట్టుకున్నా నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేశారు మా వాళ్ళు. నేను తొక్కేస్తున్నారు చేసి నువ్వు తెలుసుకోవాలి, అది అందరు కలిసి తొక్కేస్తున్నారు అని చెప్పి ప్రస్తుతానికి నువ్వే అడ్జస్ట్ అవుతున్నావు అని చెప్పి తప్పు లేకుండా జెస్సీ తప్పు ఉన్నాడని చెప్పి ఒప్పుకుంటున్నాడు. తప్పు చేసే వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు అని చెప్పి నాకు సార్ అందరు పిలిచి అందరికి తిట్టారు. ఆ రోజున ఆ రోజున అనిపించింది ఎస్ వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ రైట్ అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. వాజ్ లైక్ ఎవరైతే తప్పు చేశారు అందరినీ ఇంకా ఏంటి ఏంటి ఎంత అని నేను ఎంత అంతే మీదకి.